శ్రీనివాస్ గౌడ్ మంత్రియుడు ఈడ మీకు కూడా సన్నాసి ఉన్నాడు నల్లికుట్లోడు ఈ నల్లికుట్ల సన్నాసి మూడు సార్లు నాలుగు సార్లు అయిండు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయుడు ఆ సన్నాసి పల్లికి ఇస్తాడు కానీ వంద పడకల ఆసుపత్రి మీకు తీసుకురాలి ఉన్న హాస్పిటల్లో కరెంటు పోతే పెట్టుకోనికే జనరేటర్ లేదు మరి నిన్నమానేమని వచ్చిందేమో నాకైతే తెలియదు అట్లాంటి వాడు ఇప్పటి కూడా జనరేటర్ లేదు కదా తీసుకుపోయి ఓ రోజు హాస్పిటల్ కట్టేస్తే గానీ ఆ సన్నాసికి తెలియదు ఆ సన్నాసి ఎమ్మెల్యే చేస్తే ప్రజా సమస్యల మీద కొట్లాడింది వదిలేసి రియల్ ఎస్టేట్ దందాలు చేసి ఎకరాలు కొనుక్కొని బకరాలకు అమ్ముకుంటుంది అట్లాంటి మనకి మనకు ఎమ్మెల్యే అవసరమా అట్లాంటి వాడు ఈ చర్చలకు అవసరమా ఆ ఇలా సంవత్సరం కోసమే ఉన్న మల్లు రవి గారు ఇవాళ ఏ గ్రామంలో పోయినా కనిపిస్తాయి ఊర్ల డ్రైనేజ్ వర్కులు కనిపిస్తాయి రెండు రూపాయల కిలో బియ్యం పథకం ఇక్కడే మల్లు రవి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రారంభించు ఈ జడ్చర్లను అభివృద్ధి పదం వైపు నడిపించారు ఎర్రశేఖర్ గారు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం అభివృద్ధి పదం వైపు నడిచింది మరి ఇలా లక్ష్మారెడ్డి అయినాక ఈ జడ్చర్లకు వచ్చిందేమన్నా ఉన్నదా మిత్రులారా మీరు ఆలోచన చేయండి నేను జడ్చర్లో లో ఒకరి అచ్చంపేట కావచ్చు కొల్లాపూర్ కావచ్చు గద్వాల్ కావచ్చు వనపర్తి కావచ్చు దేవరకేట్ర కావచ్చు మక్తల్ కావచ్చు నారాయణపేట కావచ్చు కొడంగల్ కావచ్చు మహబీ కావచ్చు 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 నాగర్ కర్నూలు కావచ్చు సాహిబ్ నగర్ కావచ్చు పాలమూరు పార్లమెంట్ కావచ్చు నాగర్ కర్నూలు పార్లమెంట్ కావచ్చు ఏ ఊరైనా ఏ సెంటర్ అయినా ఏ చౌరస్త అయినా మేము వస్తాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మేము చేసిన పనులు తీసుకొని వస్తాం ఏ అంబేద్కర్ సాక్షిగా అయినా పిల్లల మరి చెట్టు కింద మేము చర్చకొస్తాం ఆ సన్నాసులను మొత్తం రమ్మంటున్నా ఈ జిల్లాలో ఉన్న పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు లేదా కల్వకుంట్లాడు కావచ్చు పిచ్చకుంట్లాడు కావచ్చు లోపలి కావచ్చు లభంగా కావచ్చు ఎవరైనా తెచ్చుకోండి జడ్చర్ల చౌరస్తలు అంబేద్కర్ సాక్షిగా చర్చ పెడతాం ఈ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసింది ఎవడో తేలుద్దాం ఇవాళ ఈ జిల్లాను అభివృద్ధి చేసింది మేము ఈ జిల్లాకు గౌరవం తెచ్చింది మేము ఈ జిల్లా నుంచి నాయకత్వం వహిస్తున్న వాళ్లకు ఆనాడు మల్ల అనంతరాములు గారి నుంచి మల్లికార్జున వరకు పిసిసి అధ్యక్షులైన ఇవాళ మిత్రుడు తమ్ముడు వంశీచంద్రెడ్డి ఏఐసిసి సెక్రటరీ ఢిల్లీలో ఉన్నాడు మిత్రుడు తమ్ముడు సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ ఉన్నాడు పెద్దలు చిన్నారెడ్డి గారు ఏఐసిసి సెక్రటరీ అయ్యి గోవా మన పాండిచ్చేరి ఇతర రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇవాళ నేను మీ అభిమానంతో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆశీర్వాదంతో పీసీసీ అధ్యక్షునైనా కాంగ్రెస్ పార్టీ ఇలా పాలమూరు జిల్లాకు ఇవ్వంది లేదు పాలమూరు బిడ్డలకు చెయ్యంది లేదు మరి నేను అడుగుతున్న మిత్రులారా వెంకటరెడ్డి గారు పద్నాలుగు పన్నెండు గెలిపించామంటుండ్రు ఎందుకంటే నల్గొండలో వాళ్ళు పన్నెండు గెలిపిస్తారు వాళ్ళకంటే మనం ఒకటి ఎక్కువ ఉండొద్దని కానీ ఈ జిల్లా అల్లుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్నాలుగు పద్నాలుగు గెలిపించామన్నాడు మరి నేను అడుగుతున్న మిత్రులారా మీ బిడ్డలకు ఇన్ని అవకాశాలు సోనియా గాంధీ ఇచ్చినప్పుడు ఈ జిల్లాలో ఎంతమంది గెలవాలనో మీరు ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఇవాళ ఈ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న నల్ల మల్ల అడవులు ఉన్న మా బిడ్డల్ని నేను అడుగుతున్నా